Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి సమ్మర్ సీజన్లో ముఖ్యంగా పర్యాటకులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పిల్లలంతా కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో బోట్స్ అంటే ఎంజాయ్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ బోధిసిరి బోట్ని మళ్ళీ పోర్ట్ అథారిటీస్తో రెక్టిఫై చేసి భద్రతా ప్రమాణాలన్నీ కూడా చూసి మరి ఈరోజు లాంచింగ్ చేయటం అది నా చేతుల మీద కంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ బోట్ మీ అందరికీ తెలుసు 2004లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా రావటం జరిగింది. 2019 వరకు చాలా చక్కగా అందరూ కూడా ఈ బోట్లో షికారు చేశాం. కానీ కొన్ని రిపేర్స్ వల్ల ఈ మధ్యకాలంలో ఆగింది. మళ్ళీ 25-30 లాక్స్ ఖర్చు పెట్టి ఫుల్ రెక్టిఫై చేసి మళ్ళీ ఈరోజు ఈ సమ్మర్ సీజన్లో ఓపెన్ చేయటం జరిగింది. ఖచ్చితంగా ఈ భవానీ ఐలాండ్కి ఇదొక అసెట్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులకి ఖచ్చితంగా బోటింగ్ అనేది ఉంటేనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ టైంలో మన వాళ్ళందరూ కూడా రెడీ చేయించడం అనేది వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏపీలో ఈ టూరిజాన్ని బాగా డెవలప్ చేయాలి, ఏ స్టేట్కి లేనన్ని టూరిస్ట్ స్పాట్స్ కానీ టూరిజంలో డెవలప్ చేయడానికి అనేక ఏమంటారు అందమైన ప్లేసెస్, వాటర్తో సంబంధించినవి, బీచెస్, టెంపుల్ టూర్స్ అన్నీ కూడా మనకున్నీ ఎవరికి లేవు. సో వీటన్నిటినీ కూడా మా అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకొని సో అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తామని కూడా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాం. అవునా? రివ్యూ కూడా ఉంది మీతో పాటు. ఈ బోట్ ఓపెన్ ఇనాగ్రేషన్ వెంటనే రివ్యూ కూడా పెట్టుకోవటం జరిగింది. సో గతంలో ఒక బోట్ ఇన్సిడెంట్ వల్ల పర్యాటకులకి ఇబ్బంది జరగటం అనేది జగన్ గారు సహించలేకపోయారు. అది పునరావృతం కాకూడదని చెప్పి
రిపోర్ట్ అథారిటీతో అన్నీ కూడా రెక్టిఫై చేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా ఫాలో చేయాలని చెప్పారు. సో ఆ బేసిస్లోనే ఇప్పుడు పర్యాటక ప్లేసెస్లో అన్నింటిలో కూడా బోటింగ్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మన టూరిజం తరఫు నుంచి ఏపీ టూరిజం తరఫున 45 బోట్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్వి 24 బోట్స్ దాకా ఉన్నాయి. సో ఈ బోటింగ్ ఏదైతే ఉందో దీన్ని మానిటర్ చేయడానికి యాక్చువల్గా 9 ప్లేసెస్లో కంట్రోల్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది. నాకు తెలిసి శ్రీశైలం, నాగార్జున సాగర్, పోలవరం, పోచవరం అండ్ పేరంటాలపల్లి, ఇక్కడ భవానీ, విశాఖపట్నం, రిషికొండ, బరంపూర్ పార్క్. సో ఇవన్నీ కూడా 9 ప్లేసెస్లో మరి మానిటరింగ్ చేస్తున్నారు ఈ బోట్ వెళ్ళటాన్ని. సో ఇంక నుంచి భయపడకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా మరి అన్ని చోట్ల మన బోటింగ్స్ని ప్రారంభించబోతున్నాం. ఈరోజు ఫస్ట్ బోటింగ్ నా చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించారు. మంత్రి అయిన ఒక 1 వీక్లోనే ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది టూరిస్ట్ మినిస్టర్గా. అండ్ ఈరోజు రివ్యూ తర్వాత ఖచ్చితంగా పర్యాటకులు దేశ విదేశాల నుంచి ఎక్కువగా మన ఏపీకి వచ్చే విధంగా మేమందరం కూడా చర్యలు చేపడతామని గర్వంగా చెప్పగలం. ప్రకృతి వైపరీత్యాలు అనేది మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేనివి. సో భారీ వర్షాలు వరదల వల్ల మనం కొంచెం అంటే 50% నష్టపోతే కోవిడ్ వల్ల మిగతా 50 ఆల్మోస్ట్ టూరిజం అంతా కూడా లాభాలు లేక నష్టాల్లోకి పడిపోయేదానికి కారణమైంది. ఇప్పుడే కోవిడ్ అంతా కూడా అయిపోయి మళ్ళీ టూరిస్టులు వచ్చే సమయం కాబట్టి ఉన్న వాటిని ఇప్పుడు ఆల్మోస్ట్ రెక్టిఫై చేసుకుంటూ టూరిస్టులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. మిగతావి ఇప్పుడు రివ్యూలో ఎప్పుడు చేయగలం అనేది నెక్స్ట్ మీటింగ్లో మీకు 100% నేను చెప్పగలను. మేడం, ఈ టూరిజంలో స్టేక్ హోల్డర్స్ని ఆహ్వానించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో స్టేక్ హోల్డర్స్ తోటి పదే పదే చర్చలు జరిపి బోటింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే హోటల్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని బిజినెస్ కల్చర్కి కొంత ఆహ్వానం ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమైనా స్టేక్ హోల్డర్స్కి అవకాశం కల్పించే పరిస్థితి? ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ పీపీపీ మోడల్ ద్వారా కూడా ఉన్న వాటిని ప్రమోట్ చేయడానికి, దాన్ని మళ్ళీ లైవ్లీలోకి తీసుకురావడానికి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. టెండర్స్ కూడా పిలవటం జరిగింది. సో ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా అన్ని చోట్ల ఏదైతే ఫండ్స్తో మనం కట్టామో అవి నిర్వీర్యం కాకుండా వాటి అన్నింటినీ లైవ్లోకి తీసుకొస్తాం. యాక్చువల్గా మనకి అప్పుడైతే వర్షాలు లేకపోవటం వల్ల ఇసుక మేటలు అనేది లేదు, కానీ ఇప్పుడు మనకి హెవీ రెయిన్స్ వరదల వల్ల ఇసుక మేటలు ఉండటం వల్ల ఇరిగేషన్ పర్మిషన్స్ కొంచెం ఇబ్బంది అయింది. సో ఇప్పుడు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సేఫ్టీ మెజర్తో మనం ఏం చేయగలం అనేది ప్లాన్ చేసి చేస్తాం. అదే నేను ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు 4 o'clock మాకు మీటింగ్ ఉంది, చేయగలిగినవి అన్నీ 100% చేసిస్తాం. ఎందుకంటే పాపికొండలు మర్చిపోలేని ఒక స్పాట్. నేను నా 3rd మూవీ సీతారామ గారి అబ్బాయి అక్కడ సాంగ్ చేయడం జరిగింది. సాంగే ఆ పాపికొండల్లో అని చెప్పి సాంగే ఉంటుంది. సో అంత అందమైన ప్రదేశం నేను కూడా మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఇంకా జనాలు ఎలా వెయిట్ చేస్తుంటారో నాకు తెలుసు కాబట్టి ఫీజబిలిటీ చూసి చేయిస్తాను. యాక్చువల్గా మనకి ఈ బోట్ ఒక ఇన్సిడెంట్ వల్ల కొంచెం భయం వేసి ఇన్ని రోజులు ఆపాల్సి వచ్చింది, ప్లస్ కోవిడ్ ఒకటి ఉండటం వల్ల. సో ఇప్పుడే మళ్ళీ మనం బయటకు వచ్చాం. సో టూరిజంని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళేదానికి, ఎందుకంటే జనం ఇప్పుడే బయటకు వస్తున్నారు మళ్ళీ ధైర్యంగా. సో ఖచ్చితంగా ఈ సమ్మర్ దాన్ని ఫాలో అయ్యే వింటర్లో ఏమేమి చేయగలం అనేది ప్లాన్ చేసి చెప్తాను 100%. సో మీరు కూడా మాతో టూర్ ఎంజాయ్ చేయండి, మోర్ టూర్.